హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 5 రోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని ఎంఎంటిఎస్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో నగరంలోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ఇంకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వారి కార్యాలయాలకు వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఎంటిఎస్ సేవలు నిలిచిపోవడంతో ఎక్కువ మంది హైదరాబాద్ మెట్రోని ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగానే పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. విపరీతమైన జనాలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రో స్టేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో మెట్రో అధికారులు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే తాము ఆఫీసులకు చేరుకోవడం కానీ, ఇళ్లకి చేరుకోవడం కానీ చాలా ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోకు ఎప్పుడూ లేనంత రద్దీ ఇప్పుడు కనిపిస్తోంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది అధికార యంత్రాంగం.